దీనదయాల్ శ్రావణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దినోత్సవం సందర్భంగా వినికిడి సమస్య బాధితులకు యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. నగరంలో దొండపర్తి పరిధిలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపంలో దీనదయాల్ శ్రావణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉచిత వినికిడి మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో వినికిడి సమస్య ఎక్కువగా ఉందని గుర్తించి ముందుగా ఆంధ్రప్రదేశ్ను వినికిడి సమస్య లేని రాష్టంగా చేయాలని సంకల్పించి ఉచిత వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనదయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యొక్క వినికిడి సమస్య నిర్మూలన కొరకు పనిచేస్తుంది జరుగుతుంది. మనం 2018 నుంచి పనిచేస్తున్నాము. ఇప్పుడు దాదాపుగా 10,000 మందికి వినికిడి మిషన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 2024 నాటికి ఈ రాష్ట్రం మొత్తం కూడా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాము. ఈ కరోనా వల్ల కొంచెం వెనకబడి ఉన్నాం. ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో 200 మందికి వినికిడి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో రాబోయే కాలంలో ఇప్పుడు మనం ఇచ్చేదంతా కూడా బేసిక్ మోడ్లు. రాబోయే కాలంలో అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేసి 2022 సెప్టెంబర్ 17 నాటికి దాదాపు 100,000 మందికి ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నాము.